నేను ఇటు తిరిగి మాట్లాడినా ఇటు తిరిగి మాట్లాడినా అందరి గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ నో బట్ థ్యాంక్ యూ హరీష్ ఫర్ కమింగ్ మాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు థ్యాంక్ యూ నాకు చాలా టెన్షన్గా ఉండింది 4 o'clockకి నేను అఖిలేష్కి ఫోన్ చేశాను ఏంటి అఖిలేష్ సాయంత్రం ఏంటి అంటే నేను పంపిస్తానని మెసేజ్ పంపించాడు దాంట్లో స్వాతి స్పీచ్ అని ఉంది లైక్ నేను మళ్ళీ ఫోన్ చేసి స్వాతి స్పీచ్ అంటే ప్లీజ్ నేను స్పీచ్ ఏమి మాట్లాడి నాకు టెన్షన్గా ఉంది అసలు ఇట్స్ బిన్ టూ లాంగ్ పైగా ఇప్పుడు సినిమా ఏంటి ఓటీటీ ఏంటి ఏమీ అర్థం కావట్లేదు రవి సీరియస్లీ సో శివాత్మిక అన్నట్టు ఈ సినిమా ఆడాలరా బాబు ఐ థింక్ మా అందరికీ కామన్గా చెప్పేసింది చాలా చక్కగా కరెక్ట్గా చెప్పింది బికాజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్సే ఎక్సెప్ట్ ద కెమెరాస్ అండ్ ఫోన్లో చూసేవాళ్ళు మీరు బట్ మీరే సినిమా చూడాలి కాబట్టి ప్లీజ్ చూడండి అండ్ మీరు చూసారు కదా దేర్ సో మచ్ ఆఫ్ హార్ట్ అండ్ లవ్ మేము ఏం చేసినా బాగా ఎంజాయ్ చేసి చేస్తాం ఒక సాంగ్ చేసినా దానికి బుజ్జిగా ఒక బీటీఎస్ అని ఇంకొక వీడియో హ్యాపీ బర్త్డేస్ అని ఈ లాస్ట్ 1 ఇయర్లో మా బర్త్డేస్ అని అంతా చాలా క్యూట్గా వీళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళ ముగ్గురు అందరం తెలుగు అమ్మాయిలం రాజ్ హే యూ సో మేమందరం ఇమోషనల్గా క్యారీ అవే అయిపోయి వీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అని వాళ్ళు బయలుదేరే ముందు అదే అనుకున్నాను మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రామనాయుడు స్టూడియోస్లో టీమ్ అందరితో ప్రెస్ ముందు చక్కగా తయారయ్యి మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడొస్తుందో తెలీదు సో టెన్షన్ పడటం కంటే ఇవాళ ఎంజాయ్ చేయడమే బెటర్ అనుకున్నాను సో ఐ వాంట్ టు ఎంజాయ్ టుడే అండ్ మేక్ ఇట్ మెమరబుల్ అండ్ మా సినిమా కూడా మీకు మెమరబుల్గా ఉండాలి ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ నేను ఇటు తిరిగి మాట్లాడినా ఇటు తిరిగి మాట్లాడినా అందరి గురించి ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటూ నో బట్ థ్యాంక్ యూ హరీష్ ఫర్ కమింగ్ మాకు ఈ సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ మీరు ఫస్ట్ నుంచి ఉన్నారు థ్యాంక్ యూ నాకు చాలా టెన్షన్గా ఉండింది 4 o'clockకి నేను అఖిలేష్కి ఫోన్ చేశాను ఏంటి అఖిలేష్ సాయంత్రం ఏంటి అంటే నేను పంపిస్తానని మెసేజ్ పంపించాడు దాంట్లో స్వాతి స్పీచ్ అని ఉంది లైక్ నేను మళ్ళీ ఫోన్ చేసి స్వాతి స్పీచ్ అంటే ప్లీజ్ నేను స్పీచ్ ఏమి మాట్లాడి నాకు టెన్షన్గా ఉంది అసలు ఇట్స్ బిన్ టూ లాంగ్ పైగా ఇప్పుడు సినిమా ఏంటి ఓటీటీ ఏంటి ఏమీ అర్థం కావట్లేదు రవి సీరియస్లీ సో శివాత్మిక అన్నట్టు ఈ సినిమా ఆడాలరా బాబు ఐ థింక్ మా అందరికీ కామన్గా చెప్పేసింది చాలా చక్కగా కరెక్ట్గా చెప్పింది బికాజ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్సే ఎక్సెప్ట్ ద కెమెరాస్ అండ్ ఫోన్లో చూసేవాళ్ళు మీరు బట్ మీరే సినిమా చూడాలి కాబట్టి ప్లీజ్ చూడండి అండ్ మీరు చూసారు కదా దేర్ సో మచ్ ఆఫ్ హార్ట్ అండ్ లవ్ మేము ఏం చేసినా బాగా ఎంజాయ్ చేసి చేస్తాం ఒక సాంగ్ చేసినా దానికి బుజ్జిగా ఒక బీటీఎస్ అని ఇంకొక వీడియో హ్యాపీ బర్త్డేస్ అని ఈ లాస్ట్ 1 ఇయర్లో మా బర్త్డేస్ అని అంతా చాలా క్యూట్గా వీళ్ళ ఫ్రెండ్షిప్ వీళ్ళ ముగ్గురు అందరం తెలుగు అమ్మాయిలం రాజ్ హే యూ సో మేమందరం ఇమోషనల్గా క్యారీ అవే అయిపోయి వీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్ అని వాళ్ళు బయలుదేరే ముందు అదే అనుకున్నాను మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ రామనాయుడు స్టూడియోస్లో టీమ్ అందరితో ప్రెస్ ముందు చక్కగా తయారయ్యి మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడొస్తుందో తెలీదు సో టెన్షన్ పడటం కంటే ఇవాళ ఎంజాయ్ చేయడమే బెటర్ అనుకున్నాను సో ఐ వాంట్ టు ఎంజాయ్ టుడే అండ్ మేక్ ఇట్ మెమరబుల్ అండ్ మా సినిమా కూడా మీకు మెమరబుల్గా ఉండాలి ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్